తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల జనంలో వ్యతిరేకత పెరుగుతోందా అంటే అవుననే అంటోంది ఐఏఎన్ఎస్ సి ఓటర్ సర్వే. దేశవ్యాప్తంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఐఏఎన్ఎస్ సి ఓటర్ దాదాపు 115 అంశాల ఆధారంగా సర్వే నిర్వహించింది. ఈ జాబితాలో అత్యుత్తమ ముఖ్యమంత్రుల జాబితాలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఆఖరి స్థానంలో నిలిచారు. తెలంగాణలో దాదాపు 30.3% మంది ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల వ్యతిరేకతతో ఉన్నారని సదరు సర్వే స్పష్టం చేసింది. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని సర్వే పేర్కొంది. అంతేకాకుండా రాష్ట్రంలోని ఎమ్మెల్యేలపైన కూడా ప్రజలు చాలా ఆగ్రహంతో ఉన్నారని తెలిపింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై 23.5% మంది ప్రజలు వ్యతిరేకతతో ఉన్నారంది. దేశంలో ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ 3వ స్థానంలో ఉందని వెల్లడించింది. కేసీఆర్ పాపులారిటీ పడిపోతుందని, అయితే బీజేపీకి తెలంగాణలో ఎదిగే అవకాశం ఉందని సదరు సర్వే అభిప్రాయపడింది. ఈశాన్య రాష్ట్రాల సీఎంల కంటే కేసీఆర్ పట్ల ప్రజల్లో వ్యతిరేకత బాగా ఉందని సర్వే పేర్కొంది. ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అత్యుత్తమ ముఖ్యమంత్రుల జాబితాలో 4వ స్థానంలో నిలిచారు. ఆయన పరిపాలన పట్ల 78.1% మంది ప్రజలు సదాభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ఏపీ ఎమ్మెల్యేల పనితీరు పట్ల 28.5% మంది ప్రజలు వ్యతిరేకతతో ఉన్నారు. దేశంలో అత్యుత్తమ ముఖ్యమంత్రిగా ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ బాగల్ నిలిచారు. 94% మంది ప్రజలు ఆయన పాలన పట్ల సంతృప్తి వ్యక్తం చేసినట్లు సి ఓటర్ పేర్కొంది. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.